ప్రాణ అపాన వ్యాన బుధాన సమాన నాగ కూర్మ క్రుకర అది త్రేణుపునిస్తుంది అంటే నాలుక కడుపుకి శత్రు ఇప్పుడు ఎందుకంటే కడుపు లోపల మూడవ వంతు మాత్రమే ఘన పదార్థం ఉండాలి మూడవ వంతు నీరు ఉండాలి మూడవ వంతు గాలి తిరగడానికి చోటు ఉండాలి అలా ఉండకుండా కడుపు ఎందుకు నిండుతుంది అంటే నాలుకకి లొంగిపోతాడు మనుష్యుడు జింహ చాపల్యానికి లొంగిపోయి రుచిగా ఉందని ఇంకా 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 తింటాడు అదంతా వెళ్ళి కడుపులో చేరిపోతుంది ఇంకా తినాలనిపిస్తుంది ఇంకా తింటున్నాడు అనుకోండి ఇక తినవద్దు లోపల చోటు లేదు నువ్వు అంత తింటే జీర్ణం చేయడం సాధ్యం కాక అనారోగ్యం వస్తుంది కాబట్టి ఇక తినవద్దు అని త్రేణుపు రూపంలో చెప్తాడు వాయువు పైకి త్రేణుపుగా వస్తుంది క్రుకర వాయువు అంటారు దాన్ని నాగ కూర్మ క్రుకర ధనంజయ ధనంజయమని ఒక వాయువు ఉంటుంది అది పిండాండాన్ని బ్రహ్మాండంలోకి కలుపుతుంది లేకపోతే భయానకమవుతుంది ఈ భూమి అంతా కూడా ఎవరు అసలు బయటికి రాలేరు పడిపోయినటువంటి ప్రాణులన్నీ అలాగే ఉండిపోయాయి అనుకోండి అవి ఏవి మార్పు లేకుండా కాష్టభూతములైపోయి కర్రల్లా అయిపోయి అలాగే ఉండిపోయాయి అనుకోండి ఈ మంథనీ గ్రామంలో ఇప్పటికి ఎన్ని కుక్కలు చచ్చిపోయి ఉంటాయి ఇన్ని జీవులు చచ్చిపోయి ఉంటాయి ఆ జీవులు ఏవి కూడా అలాగే ఉండిపోయాయి అనుకోండి బిగిసిపోయి అసలు బయటికి వెళ్ళడానికి చోటు ఉంటుందా ఎంత దుర్గంధ భూయిష్టమైపోతుంది అప్పుడు మనుష్యులంటే తీసుకెళ్ళి దహనం చేస్తారు లేకపోతే ఖననం చేస్తారు మరి మిగిలిన ప్రాణుల్ని ఎవరు తీసుకెళ్ళి అంత్యేష్టి సంస్కారం చేస్తారు చెయ్యరు భగవంతుడే లోపలికి ధనంజయ వాయువు యొక్క రూపంలోకి వెడతాడు వెళ్ళి ఆ శరీరం ఉబ్బిపోతుంది ఉబ్బిపోయి బద్దలైపోతుంది బద్దలైపోయి ఇందులో ఉన్న పంచభూతములను బ్రహ్మాండంలో ఉన్న పంచభూతములతో కలుపుతాడు ఇందులో ఉన్న పృథివీ పృథివీలో కలిసిపోతుంది జలము జలములో కలిసిపోతుంది అగ్ని అగ్నిలో కలిసిపోతుంది వాయువు వాయువులో కలిసిపోతుంది ఆకాశము ఆకాశములో కలిసిపోతుంది పంచభూతములను పంచభూతములతో కలిపేసి ఎక్కడ అమంగళకరంగా కనపడకుండా కళేబరాలు చేస్తాడు దాన్ని ధనంజయ వాయువు అంటారు ప్రాసెస్ ఆఫ్ డీకంపోజిషన్ అంటారు ధనంజయ వాయువు